హలో గాయ్స్, నేను మళ్ళీ వచ్చేసాను. వెరీ ఇంట్రెస్టింగ్ వీడియో తీసుకొచ్చేసాను మనందరి కోసం. ఇందాక ఎక్కడ ఆపాను? సైట్ సీయింగ్కి వెళ్తున్నామని చెప్పాను కదా, అదే వెరీ ఇంట్రెస్టింగ్ ప్లేస్కి మిమ్మల్ని తీసుకొని వెళ్ళబోతున్నాను. ఇలా మీరు కూడా నాతో పాటు వచ్చి దాన్ని కూడా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ కొత్త విషయం మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. సోలార్ ఎనర్జీ గురించి చూసాము, సోలార్ ఎనర్జీతో డిఫరెంట్ ఎనర్జీస్ క్రియేట్ చేయడం చూసాము, దాని నుంచి పవర్ జనరేట్ చేయడం చూసాం. కానీ ఇలా వీళ్ళు డిఫరెంట్గా ట్రై చేసి వీళ్ళు దాంతో ఫుడ్ తయారు చేయడం అనేది చాలా అంటే చాలా యునీక్ స్టైల్ అన్నమాట. మేమందరం ఇప్పుడు అక్కడికి చూడడానికి వెళ్ళిపోతున్నాము. ఏదో డిస్కస్ చేసుకుంటున్నాం అన్నమాట, వీళ్ళు మమ్మల్ని ఎక్కడొక్కో తీసుకెళ్తున్నారు మాకు చెప్పట్లేదు అని చెప్పేసి జోక్ చేస్తున్నాను అంతే. సో మాకు తెలుసు మేము ఎక్కడికి వెళ్తున్నామని చెప్పి. చూసారా, హిల్లీ ప్లేసెస్, ఆరవల్లి మౌంటైన్స్ అంటే మామూలుగా ఉండదు, అసలు తగ్గేదే లేదన్నట్టుంది. చూసారా, సోలార్ థర్మల్ పవర్ స్టేషన్ చూసారు కదా, ఎంతో బ్యూటిఫుల్గా ఉంది. అందరం అక్కడ బస్ దిగి వాక్ చేసుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. వచ్చేసాం. మీకు కూడా వెల్కమ్ టు ఇండియాస్ నంబర్ వన్ సోలార్ పవర్ ప్లాంట్. చూసారు కదా, ఎంతో అందంగా చెట్ల మధ్యలో బ్యూటిఫుల్గా కనిపించింది కదా, చాలా యునీక్గా ఉంటుందండి దీని మెకానిజం కూడా. దీని మెకానిజం గురించి తెలుసుకోవాలి అంటే ఫస్ట్ సోలార్ మూమెంట్ గురించి తెలుసుకోవాలి. సూర్యుడు మూవ్ అవుతూ ఉంటాడు. తెలుగులో వాటిని ఉత్తరాయణం టు దక్షిణాయనం, దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం అంటారు. సో చాలా బ్యూటిఫుల్గా ఉండే ఈ మెకానిజం సూర్యుడు మూమెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. 3 రకాలుగా అది మూమెంట్ అవుతూ ఉంటుంది. కానీ ఫస్ట్ ఈ ప్లేస్ చూస్తే చాలా బాగుంది కదా, అది ఫస్ట్ చెప్తాను. ఓకే, మనం బ్యాక్కి వెళ్తే పాయింట్లో 3 టైప్స్ ఆఫ్ మూమెంట్స్ ఉంటాయంట. ఒకటి వచ్చి ఫస్ట్ వన్ డైలీ మూమెంట్స్, డైలీ సన్ నుంచి ఎనర్జీ క్యాప్చర్ చేసుకొని అది మూవ్ అయ్యి అక్కడ నుంచి ఎనర్జీ జనరేట్ చేస్తుంది. సెకండ్ వన్ వచ్చి సీజనల్ మూమెంట్స్. ఇప్పుడు సన్ మూవ్ అవుతుందని చెప్పా కదా, ఉత్తరాయణం నుంచి దక్షిణాయనం, దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం మూవ్ అవుతూ ఉన్న టైంలో అప్పుడు ఎనర్జీస్ని క్యాప్చర్ చేసుకుంటుంది. ఆ ఎనర్జీ టైంలో కూడా ఇటు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ అనేది క్యాప్చర్ చేసుకొని సన్లైట్ నుంచి ఎనర్జీ క్రియేట్ చేసుకుంటుంది అన్నమాట. థర్డ్ వన్ వచ్చి ఫ్లెక్సిబుల్ మూమెంట్. ఇలా రౌండ్గా ఉన్న ఈ సోలార్ ప్యానెల్స్ ఒక్కసారిగా ఫ్లెక్సిబుల్ అయిపోతాయి అన్నమాట, స్ట్రెయిట్గా అయి అక్కడి నుంచి ఎనర్జీ తీసుకుంటుంది. ఇలా డిఫరెంట్ మూమెంట్స్తో అవి వర్క్ చేస్తున్నాయి అన్నమాట. దీన్ని యూజ్ చేసి వాళ్ళు కుక్ చేస్తారు. ఆ ఫుడ్ మాత్రం ఎంతో టేస్టీగా ఉంది, నా మాటల్లో అస్సలు చెప్పలేకపోతున్నాను. మాకు ఎక్స్ప్లెయిన్ చేసే గైడ్ కూడా సేమ్ థింగ్ చెప్తున్నారు. ఇప్పుడు అవి క్లోజ్డ్గా ఉన్నాయి అంటే ఇప్పుడు ఫస్ట్ డైలీ క్యాప్చరింగ్ జరుగుతుంది. డైలీ క్యాప్చరింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ సీజనల్ క్యాప్చరింగ్, సన్ మూవ్ అవుతూ ఉంటారు కదా ఆ టైంలో. చూస్తున్నాను చుట్టుపక్కల ఏరియాలలో కూడా ఎంతో బ్యూటిఫుల్గా ఉంది. దూరం నుంచి ఒకసారి చూపిస్తున్నాం కదా, చూడండి ఇది పారాబోలా షేప్లో ఉంది. చూసారా మనకి ఆ మూమెంట్స్ కూడా అలానే ఉంటాయి అన్నమాట. ప్యానెల్స్ మూవ్ అవుతూ ఇన్సైడ్ అప్ సైడ్ కాన్కేవ్ షేప్లో ఉంది అది. తర్వాత చుట్టుపక్కల అయితే ఇంకా అరటి తోట, అరటి చెట్లు కనిపిస్తున్నాయి కదా, అరటికాయలు ఇప్పుడే వచ్చాయి. చాలా బాగుంది పెద్ద పెద్ద ట్రీస్తో. నాకైతే ఫుల్ ఎంజాయ్ అనిపించింది. అక్కడ ఒక ఉయ్యాలు ఉంటే బాగుండు అనిపించింది, ఎందుకంటే అక్కడ పొలాల మధ్యలో ఉయ్యాలు వేసుకొని ఊగుతూ ఆ చల్లటి గాలిని ఎంజాయ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. ఎంతమందికి అలా ఇష్టమో నాకు కూడా కమెంట్ చేసి చెప్పండి, ఓకేనా? అరటి చెట్లు, మామిడి చెట్లు, చాలా చెట్లు ఉన్నాయన్నమాట ఇక్కడ. డిఫరెంట్ పూల చెట్లు, రకరకాల రంగురంగుల పూలు వచ్చే చెట్లు కూడా చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఉండే వాళ్ళైతే చాలా లక్కీ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఎస్పెషలీ మనం హైదరాబాద్లో ఉన్నామనుకోండి, మనకి ఇప్పుడు ఇలాంటి ప్లేసెస్ చూడాలి అంటే ఏ విలేజ్కో వెళ్ళాలి. ఇప్పుడు మనం రాజస్థాన్ వెళ్ళినట్టు వాళ్ళు అక్కడికి వెళ్ళని అవసరం లేదు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళని అవసరం లేదు యాక్చువల్లీ, ఎందుకంటే వాళ్ళ సిటీలోనే వాళ్ళ ప్లేస్లోనే ఇలాంటి మంచి చెట్లతో కూడిన ఎన్వైర్మెంట్ ఉంటుంది వాళ్ళకి. ఈజీ ఆక్సిజన్, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కదా ప్లేస్. నాకైతే 100% వర్త్ ఇట్ అనిపించింది, అస్సలు మిస్ చేయొద్దు. ఇలాంటి ప్లేసెస్కి వచ్చి వెళ్ళే ఆపర్చునిటీ ఉంటే ఎవరైనా అస్సలు మిస్ చేసుకోకండి, నేనైతే రికమెండ్ చేస్తున్నాను. అండ్ సో దట్స్ ఇట్ అండి, ఈ వీడియో ఇక్కడే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ వెరీ ఇంట్రెస్టింగ్ వీడియో, అక్కడ ఎలా ఉంటాయి అండ్ తర్వాత మిమ్మల్ని షాపింగ్ కూడా తీసుకెళ్ళాలనుకుంటున్నాను అండోయ్, చూసారు కదా. సో వెయిట్ చేయండి, ఇలాంటి ఇన్ఫర్మేషనే కాకుండా ఇంకా మంచి మంచి ఫనీ వ్లాగ్స్ కూడా వస్తుంటాయి. అంతవరకు మా ఫ్యానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్.